అంటే పోలవరం లాంటి ప్రాజెక్ట్ ను కూడా అలాంటి కంపెనీకి ఎలా ఇచ్చారు అనేది మరి అదే కదా విచిత్రం. కాంగ్రెస్ టైంలో ఇచ్చిన గిఫ్ట్ అది. ఎప్పుడు ఇచ్చారు ట్రాన్స్టైకి? కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే ముందు ఇచ్చాడు. ఓకే, రాష్ట్ర విభజన టైంలో తలా ఇంతని సొమ్ములు పనిచేశారు, పదవులు సొమ్ములు. మిగతా వాళ్ళకి పదవులు ఇచ్చారు, కావలి సాంబశివరావుకి మంత్రి పదవి, లేకపోతే కనుక పురంధేశ్వరికి మంత్రి పదవి, ఇట్లా ఇచ్చి అలా ఇవ్వలేని వాళ్ళకి డబ్బులు పంచారు. అందులో ఇది ట్రాన్స్టై, ఇది వీళ్ళకి అప్పచెప్పారు. ట్రాన్స్టైకి పోలవరం అప్పచెప్పడం అంటే బల్క్ గా అమౌంట్ అలా అప్పచెప్పడంతో పాటు ఆ విధంగా 10,000 కోట్ల ప్యాకేజీకి ఈయన అమ్ముడు పోయాడు అనమాట. ఆంధ్రాన్ని తాకట్టు పెట్టాడు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రగిలిపోకుండా అందరికి తలా ఇంతని బిస్కెట్లు వేశారు. అందులో మంత్రి పదవులు గాని, పిసిసిజి బొత్స సత్యనారాయణ, ఇక్కడ ఈయనకి, ఇది ఇట్లా తలా కాస్త బిస్కెట్లు వేసి అందరిని కూర్చోబెట్టారు. వీళ్ళందరూ ఆంధ్ర ముందంతా ఆవేశపడి షో చేసి అయితే రాగానే దక్కగానే ఆంధ్రాని అమ్మేశారు అనమాట కాంగ్రెస్ కి, కేంద్ర కాంగ్రెస్ అమ్మేశారు. ఇక్కడ కొన్నటువంటిది తెలంగాణ గిఫ్ట్ గా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవును, సాంబశివరావు గారు వాస్తవానికి ఒకప్పుడు మాజీ ఎంపీ, చాలా రోజులుగా యాక్టివ్ రాజకీయాలకు అయితే దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా మళ్ళీ ఆయన సీట్లు ఆశించడం, ఆయన కుమార్తెకి సీట్ కావాలండో, ఆయనకి సీట్ కావాలండో, 3 సీట్లు అయితే అడిగారు మొత్తం అంతా. ఏంటి దీని వెనక ఉద్దేశం? ఖచ్చితంగా రేపో మాపో ఈడీ సోదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక అధికార పక్షంలో ఉంటే